నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. నేషనల్ మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ వర్క్షాప్ 2024 ఎక్కడ జరుగుతోంది? నేషనల్ మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ వర్క్షాప్ 11వ ఎడిషన్ కేరళలోని కొచ్చిలో జరుగుతోంది. నేషనల్ మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బోర్డ్ ఆధ్వర్యంలో నవంబర్ 28-29 తేదీల్లో దీనిని నిర్వహిస్తున్నారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ దీనిని ప్రారంభించారు. ఇక మొదటిది, పూణేలో ఆర్మీ డే పరేడ్. 2025 జనవరి 15 పూణేలో ఆర్మీ డే పరేడ్ ను నిర్వహించనున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ గా ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ పరేడ్ నిర్వహిస్తారు. 2022 వరకు ఈ పరేడ్ ను ఢిల్లీలోనే నిర్వహించారు. ఆ తర్వాత 2023 బెంగళూరు, 2024 లక్నోలో నిర్వహించారు. ఇక రెండవది, ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్. భారతదేశంలో 2023-24 పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. గడిచిన 10 ఏళ్లలో ప్రపంచమంతటా పాల ఉత్పత్తి సగటున 2% పెరగ్గా భారత్లో 6% పెరిగింది. 2023-24 భారత్లో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసిన 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇక మూడవది, బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి న్యూఢిల్లీలో బాల్ వివాహ ముక్తి భారత్ ప్రచారాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం దీని లక్ష్యం. ఈ ప్రచారం జాతీయ విద్యా విధానం 2020 బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనుగుణంగా ఉంటుంది. ఇక నాలుగవది, 4 బెటాలియన్లకు ప్రెసిడెంట్ కలర్స్. మహారాష్ట్రలోని అహల్యానగర్లో ఉన్న మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ సెంటర్ అండ్ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన 4 బెటాలియన్లకు ప్రెసిడెంట్ కలర్స్ ను అందించారు. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లోని 26వ 27వ బెటాలియన్లు, బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్ లోని 20వ 22వ బెటాలియన్లు వీటిని అందుకున్నాయి. ఈ గుర్తింపు బెటాలియన్ల పరాక్రమానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఐదవది, 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ కు మంత్రివర్గ ఆమోదం. భారతదేశంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి రూపొందించిన 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కొత్త పరిశోధనలకు, ఆవిష్కరణలకు గొప్ప అవకాశం కల్పించే లక్ష్యంతో ఇది ఉన్నత విద్యా వనరులకు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 12వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.